సెప్టెంబర్ 2వ తేదీన 1971వ సంవత్సరంలో శ్రీ కొనదెల వెంకట్రావు శ్రీమతి అంజని అంజనాదేవులకు సూక్తి ముక్తాఫల వరప్రసాదంగా శ్రీ కొనదెల పవన్ కళ్యాణ్ గారు జన్మించి ప్రాథమిక విద్యను బాపట్లలోను, ఉన్నత పాఠశాల విద్యను, ఇంటర్మీడియట్ విద్యను నెల్లూరులోను అభ్యసించి అనంతరం కంప్యూటర్ విద్యలో డిప్లొమా చేసి 1996లో చలనచిత్ర పరిశ్రమలో ప్రవేశించి పవర్ స్టార్ గా ప్రసిద్ధిగాంచి 2009లో రాజకీయ రంగ ప్రవేశం చేసి 2014లో జనసేన పార్టీని స్థాపించిన నాటి నుండి అహరహరం శ్రమించి గెలుపు ఓటములను ఒకే రకంగా స్వీకరించి 2024వ సంవత్సరం సార్వత్రిక ఎన్నికల్లో రాజ్యాంగబద్ధమైన విజయ కేతనాన్ని ఎగురవేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి వర్యులుగా ప్రమాణ స్వీకారం చేసి తనదైన శైలిలో సత్తా చాటిన గొప్ప వ్యక్తి మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనదెల పవన్ కళ్యాణ్ గారు. చతురతతో కూడిన ఉన్నత విలువలు కలిగిన రాజకీయవేత్త శ్రీ కొనదెల పవన్ కళ్యాణ్ గారు మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు. ఈనాటి సమ్మాన్ గార్డ్ పెరేడ్ లో భాగంగా 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సందర్భంగా సమ్మాన్ గార్డ్ ని రివ్యూలో భాగంగా ఇన్స్పెక్ట్ చేస్తున్నారు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ కొనదెల పవన్ కళ్యాణ్ గారు, డిస్ట్రిక్ట్ ఏఆర్ బ్యాండ్ అండ్ ఫాలోడ్ బై డిస్ట్రిక్ట్ పోలీస్ పెరేడ్ ప్లాటూన్ కమాండర్ ఆర్ఎస్ఐ బివి సత్యనారాయణ, సెకండ్ ఆర్ఎస్ఐ జి త్రినాథరావు, ఫాలోడ్ బై 18 ఆంధ్ర బెటాలియన్ అండ్ దట్ ఈజ్ డిస్ట్రిక్ట్ పోలీస్ and 3 Andhra Girls Battalion, 6 Andhra Naval Unit, 9 Air Squadron Technical Vehicle Pilot, Review Vehicle, PC-3919, A. Govind Rao. హమారా దేశ్ భారత దేశ్, హమారా భారత్ శ్రేష్ఠ భారత్. ఒప్పినంత ఉద్యమం ఫిట్ ఇండియా, అదొక ఉద్యమం కాదు 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 జన ఒప్పెన. బ్రిటిష్ అరాచక పాలనలో కొత కొతలాడుతున్న భారతీయులు గాంధీజీ ఇచ్చిన ఒకే ఒక్క పిలుపు మేరకు ఉవ్వెత్తున పోరాట బరిలోకి దూకిన అరుదైన ఘట్టమది. ఈనాటి 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా పెరేడ్ రివ్యూ అనంతరం ఈనాటి గౌరవ ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనదెల పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ మినిస్టర్ ఫర్ పంచాయత్ రాజ్, రూరల్ డెవలప్మెంట్, ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. పెరేడ్ రివ్యూ అనంతరం గౌరవ ముఖ్య అతిథి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనదెల పవన్ కళ్యాణ్ గారు వేదిక వద్దకు చేరుకున్నారు.